ఇది జనాభా లేని ఏకైక ఖండము. అంటార్కిటికా ఖండమును శ్వేత ఖండమని, మంచు ఖండమని కూడా పిలుస్తారు. ప్రపంచ ఖండాలన్నిటిలో సగటు ఎత్తు ఎక్కువగా గల ఖండము. ఈ ఖండాన్ని రెండుగా విభజిస్తున్న పర్వతాలు ట్రాన్స్ అంటార్కిటిక్ పర్వతాలు. ఇక్కడ ఎత్తైన శిఖరం విన్సన్ మాసిఫ్. ప్రపంచంలోనే పొడవైన హిమ నినాదాలు లంబోర్డ్ బియార్డ్ మోర్లు ఇక్కడ కలవు. అంటార్కిటికా ఖండములో సూర్యోదయము సెప్టెంబర్ 23న, సూర్యాస్తమయము మార్చి 21న జరుగును. ఈ ఖండాన్ని ఆనుకొని ఉన్న సముద్రాలపై పెంగ్విన్ పక్షులు కనిపిస్తాయి. గుంపులు గుంపులుగా కనిపించే పెంగ్విన్ పక్షుల సముదాయాలను రోకరీలు అంటారు. పెరూ దేశానికి ప్రక్కనే ఉన్న సముద్ర తీరాన పక్షుల రెట్టలను సేకరించి ఎరువుగా ఉపయోగిస్తారు. దీనినే గయానో అని పిలుస్తారు. ఈ ఖండాన్ని కాంటినెంట్ ఫర్ సైన్స్ అని పిలుస్తారు. ఎక్కువగా ఇక్కడ మానవుడు పరిశోధనలు జరపడమే దీనికి కారణము. మన దేశం ఇప్పటి వరకు 3 పరిశోధనలు చేపట్టింది.